మన ఆరోగ్యకరమైన జీవితాలకు నిద్ర చాలా అవసరం. అన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ వైద్యులు చెప్పినట్లు మనం రాత్రి సమయంలో కనీసం 8 గంటలు నిద్రపోవాలి. మీకు తగినంత నిద్ర రాకపోతే మరుసటి రోజు ఉదయం మీరు మంచం మీద నుంచి లేవలేరు. ఆనాటి పని మనం అనుకున్నంత వరకు ఉండదు. అయితే మరింత సోమరితనం మనల్ని వదిలేస్తుంది, మరియు ఆరోగ్య సమస్యలను కూడా మొదలవుతూ ఉంటాయన్నమాట. మనం ఎవరైనా ఉన్నా మనం ఎప్పుడైనా మంచం మీద పడుకోలేము. ఒక భంగిమలో నిద్రించడం ఒకరి అభ్యాసం. అలా నిద్రపోవడం ఆరోగ్యంగా ఉందా లేదా అనేది తెలియదు. ఇంకా ఆ అభ్యాసం ప్రతిరోజు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఒకే భంగిమలో పడుకోవడం మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుందా అని ఇప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు. ఈ రోజు మనం ఈ వీడియోలో నిద్ర భంగిమ వల్ల మీకు కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు మరియు చెడు ప్రభావాలని తెలుసుకుందాం. యోగా శ్వాస నిద్ర. రాత్రి నిద్రపోతున్నప్పుడు మంచం మీద తిరుగుతూ వాళ్ళతో కాళ్ళని నిటారుగా ఉంచి చేతుల వైపు ఉంచుకొని నిద్ర ఇతర భంగిమల కంటే చాలా ఆరోగ్యకరమైనది అంటారు. ఇది తట్టే యోగాసన శ్వాస భంగిమ పోలి ఉంటుంది. ఈ రకమైన నిద్ర వల్ల యోగాలో కూడా మనకు ఆరోగ్యకరమైన మంచి ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు పెద్దలు. శ్వాస భంగిమంలో నిద్రపోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కడుపులో గ్యాస్ట్రిక్ ఆమ్లం పెరగడం నివారించడం వల్ల గుండెల్లో మంట సమస్య కూడా తగ్గుతుంది. తలనొప్పి సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది, మరియు చేతులపై ముడతలు రావు. మహిళలకు రొమ్ము ఆరోగ్య సంరక్షణ, నిద్రలేమి అనేది పోతుంది. మెడ వెన్నపాము మరియు చేతుల ఆరోగ్యంపై గొప్ప ప్రభావం చూపుతుంది. మంచి భంగిమ ఇప్పటికే నిద్ర భంగిమగా నిరూపించబడినది అనమాట. ఈ ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి ప్రతికూలతలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలు తమ గర్భాశయాన్ని అభివృద్ధి చేయడంలో ఇబ్బందులు పడతారు. ఈ భంగిమలో నోటిలో నాలుక జారడం ద్వారా గురక శబ్దం అనేది వస్తూ ఉంటుంది. తుంటిలో నొప్పి కూడా ప్రారంభమవుతుంది. లిప్ భంగిమ. మీరు ఈ భంగిమలో పడుకున్నా తలవైపు దిండు ఇవ్వకపోతే పడుకొని మీ మోకాల వెనుక భాగంలో మందపాటి దిండు ఉంచుకోవడం వల్ల దీర్ఘకాలిక తుంటి నొప్పి అనేది వస్తుందన్నమాట. చూడడానికి తట్టే స్టార్ ఫిష్లా పడుకుంటే ఈ భంగిమలో పడుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది స్టార్ ఫిష్ లాగా నిద్రపోవడం అని కూడా అంటారు. దీనివల్ల కటినొప్పి ఎక్కువగా ఉంటుంది. మీ రెండు చేతులు తలకు దగ్గరగా ఉంచడం మరియు ఎక్కువసేపు నిద్రపోవడం భుజాలపై చాలా ఒత్తిడి కలిగిస్తుంది, మరియు అకస్మాత్తుగా నొప్పి మొదలవుతుంది. ఇప్పటికే స్లిప్ అప్నియాతో బాధపడుతున్న రోగుల్లో గురక పెరగడం అనేది పెరుగుతుందన్నమాట. స్టార్ ఫిష్ లాగా నిద్రపోవడం మీకు ఇబ్బందిగా ఉంటే ఈ చిట్కాలని అనుసరించండి. సమస్యలను తగ్గించడానికి తలవైపు దిండు లేకపోతే స్టార్ ఫిష్ భంగిమలో నిద్రించేలా చేసుకోండి. పక్కకు తిరిగి మరియు పక్కన ఒక కాలు నిటారుగా పెట్టి నిద్రించడం. మనం సాధారణంగా నిద్రపోయేటప్పుడు రాత్రంతా నిద్రపోతామని కాదు, మనం తరచుగా నిద్ర మధ్యలో మేల్కొంటూ ఉంటాం. ఈ సందర్భంలో మేము ఎడం వైపు లేదా కుడివైపు పడుకుంటామని, మరియు మన పాదాలు నేరుగా ఉంటాయని, ఎడంవైపు పడుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని కూడా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారన్నమాట. ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అనేవి ఇప్పుడు చూద్దాం. మీ శరీరం యొక్క జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది. వెన్నుపాము సమస్య ఉన్నవారికి ఇది మంచి భంగిమ అంటారు. మీ మెడనొప్పి మరియు వెన్నునొప్పి అదుపులో ఉంటాయి. ఈ భంగిమ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు గ్రహించిన వైద్యులు గర్భిణీ స్త్రీలను అదే విధంగా నిద్రపోవాలని చెబుతారు. గురక శబ్దం కూడా తగ్గుతుంది. స్లీప్ అప్నియా సమస్య కూడా అదుపులోకి వస్తుంది. గుండెల్లో మంట సమస్య తగ్గుతుంది. మీ శరీరంలో మెదడు విష పదార్థాలను పారవేసేందుకు సహాయపడతాయి. ఇది అల్జీమర్స్ మరియు చిత్రవైకల్యాన్ని కూడా నివారించడంలో సహాయపడతాయి. రాత్రి సమయంలో తరచు మేల్కోవడం కూడా తప్పిపోతుందన్నమాట. ఇదండి స్లీపింగ్ పొజిషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ.
మీరు గనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.